ఎమ్మెల్సీ ఎన్నికలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి పూర్తిగా ఈ యొక్క రిజల్ట్ పైన సర్వత్ర ఉత్కంఠ నెలకొంది తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇండిపెండెంట్లు మిత్రతర రెబల్స్ చేసిన అభ్యర్థులందరూ కూడా ఆశలు పెట్టుకున్నారు టిఆర్ఎస్ నుంచి క్రాస్ ఓటింగ్ పడుతుందని దీనికి సంబంధించి మనం తెలుసుకుందాం రెండు వేలు తెలుసుకుందాం ఆదిలాబాద్ నుంచి మా ప్రతినిధి జోషి లైవ్లో సిద్ధంగా ఉన్నారు జోషి ఆదిలాబాద్లో ఎలాంటి ఏర్పాట్లు చేశారు అక్కడ ఓటింగ్ ఎలా కొనసాగుతుంది అప్డేట్స్ ఏంటి ఆదిలాబాద్ కు సంబంధించినటువంటి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎలక్షన్లలో భాగంగా మొత్తంగా 937 ఓట్లు ఇక్కడ ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి ఉన్నాయి. అయితే ఈ యొక్క కొత్తగా ఏర్పడినటువంటి 4 జిల్లాల పరిధిలో ఒక్కొక్క జిల్లాకు 2 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి చోట జిల్లా కేంద్రంతో పాటుగా ఇప్పుడు ఆదిలాబాద్ కు సంబంధించి జడ్పీ కార్యాలయంలోని పాత మీటింగ్ హాల్లో అలాగే ఐటీడీఏ కేంద్రమైనటువంటి ఒట్లూరులో మరో కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంతో పాటుగా కాగజ్ నగర్ లో మరో కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మంచిర్యాల జిల్లాకు సంబంధించి మంచిర్యాల జిల్లా కేంద్రంతో పాటు బెల్లంపల్లి నియోజకవర్గ కేంద్రంలో ఇంకో పోలింగ్ కేంద్రము అలాగే నిర్మల్ తో పాటుగా భైంసాలో ఇంకో కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఉదయం ఈ ఓటింగ్ ప్రక్రియలో ఆయా నియోజకవర్గాలకు ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఎంపీటీసీలు జడ్పీటీసీలు అలాగే మున్సిపల్ కౌన్సిలర్లందరూ కూడా వచ్చి తమ తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరుగుతోంది. దీంట్లో భాగంగా అధికార టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా తమ తమ నియోజకవర్గాల పరిధికి సంబంధించినటువంటి తమ ప్రజాప్రతినిధులందరినీ కూడా తమ వెంట తీసుకొచ్చి ఓటింగ్ లో పాల్గొనేటట్టుగా వాళ్ళు వెంట తీసుకొని వస్తున్నటువంటి నేపథ్యము. అయితే ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి సంబంధించి నిర్మల్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఈ యొక్క ఎన్నికల జిల్లాకు సంబంధించినటువంటి ఎన్నికల అబ్జర్వర్ నవీన్ మిట్టల్ ముందుగా సందర్శించడం జరిగింది. దాని తర్వాత రాష్ట్ర ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ కూడా ఈ యొక్క ఎన్నికల కేంద్రాలను పరిశీలించడం జరిగింది. అయితే ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ఎన్నికల కేంద్రం వద్ద ఎవరైతే స్వతంత్ర అభ్యర్థి తుడుం దెబ్బ మద్దతుతో బరిలో నిలబడి ఉన్నారో పేందూరు పుష్పారానికి సంబంధించినటువంటి ఎన్నికల ఏజెంట్ గా వ్యవహరిస్తున్నటువంటి లోక ప్రవీణ్ రెడ్డిని ఈ యొక్క పోలీసులు ఇక్కడ లోపల కేంద్రానికి అనుమతించినటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఇటు పోలీసులను దీనికి సంబంధించిన వివరణ కోరగా వారేమో ఇది ఎన్నికల పత్రం కాదు అని చెప్పి వారు చెప్పడం జరిగింది. అయితే పేందూరు పుష్పారాణి ఒకవైపు క్రాస్ ఓటింగ్ జరుగుతుంది ఖచ్చితంగా విజయం నాదే అని చెప్పి ఆమె ధీమా వ్యక్తం చేస్తుండగా మరోవైపు అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా తాజాగా శిబిర రాజకీయాల నుండి తిరిగి వచ్చారు కాబట్టి సంఖ్యాబలం ప్రకారంగా తమ గెలుపు నల్లేరుపై నడక అనేటట్టు ఇది మొత్తానికి ఆదిలాబాద్ లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి స్థానిక సంస్థల ఎమ్మెల్యే. థ్యాంక్ యూ జోషి. సో మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా 6 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 26 మంది అభ్యర్థులు పోటీలో నిలుచున్నారు. అన్ని జిల్లాల్లో కూడా పూర్తి స్థాయిలో ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు.